సార్ ఇప్పుడు మీ ఈ పాంప్లెట్ లో మార్పు రావాలి మార్పు కావాలి ఆ మార్పు మనమే తేవాలి అంటున్నారు ఉంగరం గుర్తు చేయాలంటున్నారు ఇన్ని హామీలు ఇచ్చారు ఇవన్నీ నెరవేర్చే పరిస్థితి ఉందా మునుగోడులో తప్పకుండా అండి ఎందుకంటే మీరు సంగారెడ్డి అడవిని చూడండి 1200 ఎకరాల్లో లక్షల మందికి నేను ఆదుకున్నాను 1000 మందిని చదివించాను ఇక్కడ అదే ఇస్తున్నాను 7000 నిరుద్యోగులకు ఉద్యోగాలు 6 నెలల తర్వాత 50000 గతంలో హామీలు ఏమీ నిలబెట్టుకున్న సందర్భాలు లేవు కదా వాళ్ళు ఇవ్వండి మీరు నిలబెట్టుకున్నారా అని గతంలో హామీ హామీ అండి నేను నా లైఫ్ లో ఎప్పటికీ 79 నుండి ఎప్పటి వరకు 42 సంవత్సరాలు ఒక్క హామీ నేను నా అసలు ప్రజలు క్వశ్చనే చేయరండి ఎందుకంటే నా మాట దైవ మాట 5 లక్షల కోట్లు తీసుకొచ్చి 5 లక్షల కోట్లు తీసుకొచ్చి అడవి లాంటి హైదరాబాద్ ని అమెరికా చేశాను అందుకే కదా చంద్రబాబు నాయుడు హైదరాబాద్ డెవలప్ చేయలేదు మీరే చేశారా ఆయన ఎమ్మెల్యే కదండి అప్పుడు నేను అమెరికా వెళ్ళినప్పుడు ఫస్ట్ ఎమ్మెల్యే 81 నుంచి నేను హైదరాబాద్ ఆయన ఎప్పుడు ఎమ్మెల్యే అయ్యారు 95లో నాకు ఎమ్మెల్యేగా ఆయన ఫాలోవరు రాజశేఖర రెడ్డి గారు ఫాలోవరు 81కి కేసీఆర్ గారు మోదీ గారు ముఖ్యమంత్రులే కారు ఇప్పుడు చూడండి మీకు ఫాలోవర్ కాదు ఎవరు సాక్షాత్ అమిత్ షా కూడా మీకు అపాయింట్మెంట్ ఇస్తున్నాడు కదా నాకు అపాయింట్మెంట్ ఎవరు ఆయనకి నేను అపాయింట్మెంట్ ఇస్తున్నాను అందరికి అదే పొరపాటు అక్కడ ప్రపంచ దేశాల ప్రెసిడెంట్లందరూ నన్ను కోరుకుంటారు నేను ఎవరిని కోరుకుంటాను తెలుగు ప్రజలు మిమ్మల్ని కోరుకోవట్లేదా అది మంచి ప్రశ్న తెలుగు ప్రజలు నన్ను ఎందుకు కోరుకుంటున్నారంటే ఇప్పుడు కోరుకుంటున్నారా కోరుకోవట్లేదా అది మీకు తెలుసు ఇంకెందుక మీరే అన్నారు చిన్నప్పటి నుంచి నా డ్రీమ్ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలని అదేనండి ప్రజల్లో హృదయాల్లో నేను ఉన్నాను కొంతమంది 2-3 కులాలు 2-3 వర్గాలు ప్రజలు మా బీసీ బడుగు బలహీన వర్గాలను అడగదొక్కాలని మునుగోడు ప్రజలు మూర్ఖులు కారండి ఢిల్లీ పంజాబ్ వాళ్ళ కంటే తెలివైన వాళ్ళు మీరు చూస్తారు ప్రతి ఒక్కరూ బీసీ ఎస్సీ ఎస్టీ సత్తా చూపిస్తారు ఒక్కొక్కరు 100 మందితో రోజుకి చెప్పి 14 రోజులు ఉంది 1400 మందితో ఓట్లు వేయించండి శనివారం ఉదయం చండూరులో శనివారం శుక్రవారంకి మార్చామా మరి శనివారం అని చెప్పా చూడండి మళ్ళీ శుక్రవారమో శనివారమో మీకు గుర్తులేదు అంత లేదు మేము ఎన్ని ప్రోగ్రాములు చేస్తున్నామంటే మీరు ఆశ్చర్యపోతారు రోజుకి 15 గ్రామాలకు వెళ్తున్నాం రోజుకు 1000 మందిని ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు ఉంటుండగా 500 మంది బీజేపీ నాయకులు కార్యకర్తలు మన పార్టీలో చేరి ఉంగరం గుర్తుకే మన ఓటు వాళ్ళకి ఎన్ని ఉంగరాలు ఇచ్చారు మీరు ఒక్కరికి నేను 1 రూపాయి ఎవరికి ఇవ్వట్లేదు ఇక్కడ చూడండి నా దగ్గర అవినీతి డబ్బు లేదు 8.5 లక్షల కోట్లు మాత్రం కొంటారు అయ్యే ఉందండి మొత్తం నా ఒక టైరు మీ కార్యకర్త అడుగుతున్నారు చూడండి నాకు ఆయన ఫాలోవర్స్ అంతే వీళ్ళంతా ఈ మధ్యన కలిశాను జోక్గా అంటున్నారు నిజంగా ఉండడం కావాలా సార్ ఇప్పుడు చూసారా ఆయన ఆయన మీరు గెలిస్తే ఉంగరం అడుగుతున్నారు కేటీఆర్ గెలిస్తే దత్తత తీసుకుంటా అంటున్నారు కాన్స్టిట్యూన్సీ చూడండి కేటీఆర్ కేసీఆర్ మాటలు ఒక్కడేనే వింటాడా ఒక్కడేనా నమ్ముతాడా దళితుని ముఖ్యమంత్రి చేస్తానన్నారు చేశారా 2 బెడ్రూమ్ ఇల్లు ఇస్తానన్నారు ఇచ్చారా రైతులకి రైతు బంధన 5 లక్షలు అప్పు చేసి 5000 ఇస్తున్నారు బీసీ భవన్ కడతారు ఎస్సీ భవన్ కడతాను ఎస్టీ భవన్ కడతాను ఈ భవన్ ఆ భవన్ ట్యాంక్ బండి నీళ్ళు తాగుతానన్నాడు అడుక్కొని ఎప్పుడైనా తాగాడు రోజు అదే తాగి మందు తాగి పడుకుంటున్నాడు ఈ ఊరు వస్తే కొడతాడండి 2000 మంది పోలీసులతో వస్తారండి కేసీఆర్ కి మనకి సంపూర్ కంపారిజన్ ఎందుకంటే వెలుక్కి చీకటికి